నోటిని అదుపులో పెట్టుకో. ఆ ఇద్దరిని ఎప్పుడూ దూషించకు. జీవితంలో ఎదగాలనుకునేవారు, ఏదైనా సాధించాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా నోరు అదుపులో ఉంచుకోవాలంటాడు చాణక్యుడు. మన నోటి నుంచి బయటకు వచ్చే ప్రతి మాట జీవితంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. మన మాటే స్నేహితులను తయారు చేస్తుంది, మన మాటే శత్రువులను సృష్టిస్తుంది. అందుకే జీవితంలో ఎంతటి కష్ట సమయంలో ఉన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అంతేకాదు, జీవితంలో ఎదుర్కొనే సమస్యల వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు చాలామంది. అలాంటి వారు వాళ్ళ ఒత్తిడిని ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులపై చూపించకూడదని హెచ్చరిస్తున్నాడు చాణక్యుడు. కనీ పెంచి మాటలు నేర్పించి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిన్ను ఆనందంగా పెంచిన తల్లిదండ్రులపై నోరు తూలి మాట్లాడకూడదంటాడు. అలా కాకుండా ఎవరైనా తల్లిదండ్రులను దుర్భాషలాడితే వారి జీవితంలో మరిన్ని కష్టాలు అనుభవించడం తప్పదని హెచ్చరిస్తున్నాడు కౌటిల్యుడు.